ప్రజా యుద్ధ నౌక గద్దరన్న 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ తెలంగాణ ప్రజల పక్షాన గలం విప్పి గచ్చగట్టి గొంగళేసుకొని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఈ దేశంలోనే 100 కోట్ల ప్రజలను ప్రభావితం చేయగలిగిన గద్దరన్న ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆ ప్రగతి భవన్ గేట్ల ముందు ఎర్రటెండలో మండుతుంటే అక్కడ గంటల కొద్ది నిలబడితే ఈ తెలంగాణ యుద్ధ నౌక ఈ తెలంగాణ పోరాటానికి ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవమైన గద్దరన్నకే ప్రవేశం లేని ప్రగతి భవన్ను ఇవాళ బద్దలు కొట్టి నా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్రగతి భవన్లు గేట్లను ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు ప్రవేశం లేదు, ముఖ్యమంత్రిని కలవాలంటే తెలంగాణను సాధించిన, తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గద్దరన్నకు ప్రవేశం లేదు. కానీ ఈనాడు దళిత